हाई एवरीवन वेलकम टू रमना बीबी रिव्यूस बिग बॉस 8 तेलुगु 8వ వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ ని నాగార్జున ఎత్తి చూపుతూ యష్మి విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ ఏంటి అని అడగడంతో నాగార్జున యష్మిని నిలదీయడం జరిగింది. దానికి యష్మి రీజన్స్ ఇస్తూ ఇండివిజువల్ గేమ్ కనిపించట్లేదని విష్ణుప్రియని నామినేట్ చేశా అని చెప్పడంతో నాగార్జున మరి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడగడంతో యష్మి నోట మాట రాలేదు. ఇండివిజువల్ గేమ్ కనిపించట్లేదని నామినేట్ చేశావు, ఈ వారం మరి నీ ఇండివిజువల్ గేమ్ నాకైతే కనిపించట్లేదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నీ ఆట కనిపించట్లేదు, సంచాలకుగా కూడా నువ్వు నీ క్లాన్కి అనుకూలంగా డెసిషన్ తీసుకుంటే తప్పేంటి అని ప్రేరణతో అన్నావు. సాక్స్ టాస్క్లో ప్రేరణ నీ క్లాన్కు అనుకూలంగా ఉండాలని చెప్పావు, అలాగే మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీకి హెల్ప్ చేయాలని చెప్పావు. ఇదంతా కూడా రాంగ్, కానీ సంచాలక్ అనేవాడు క్లాన్కి అనుకూలంగా బయాస్డ్గా ఆలోచించడం కూడా రాంగ్ అని నాగార్జున యష్మికి గట్టి క్లాస్ పీకడం జరిగింది. కానీ విష్ణుప్రియ వల్ల పృథ్వీ గేమ్ పాడవుతుందని అన్నావు, మరి నీ వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుంది అని చెప్తే ఇంకా బాగుండేది. మరి నాగార్జున యష్మిని కడిగేసిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్న బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.